హాయోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట టైటిల్ వచ్చేసరికి ఉన్నత విద్యా క్యాలెండర్ సిద్ధం అంటూ ఒక టైటిల్ అయితే వచ్చింది అసలు ఏముంది ఇందులో న్యూస్ అనే చెప్తాను ఇందులో మనకి ఏంటంటే డిగ్రీ బీటెక్ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు కదా ఎవరైతే ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళకైతే కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట చూద్దాం ఇందులో ఏముంది అనేది క్లియర్ గా కాబట్టి వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ న్యూస్ లోని మనకి లెఫ్ట్ సైడ్ ఒక బార్లో అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారమే కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అనేవి ఫాలో అవ్వాలి అండ్ వచ్చేసరికి ఏంటంటే సిలబస్ లెఫ్ట్ ఆఫ్ సిలబస్ అనేది జూన్ ఆఖరిలో కలిసి కంప్లీట్ చేయాలి దెన్ ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి జూలైలో కండక్ట్ చేయాలి అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలాగే డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి ప్రమోట్ చేయాలన్నట్టు ఇందులో న్యూస్ అయితే మనకు కనబడుతుంది అసలు ఈ రైట్ కార్నర్ లో మనకి ఇంకే ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ట్వంటీ నైన్టీన్ ట్వంటీలో మిగిలిపోయిన సిలబస్ కు విద్యా సం విద్యా సంస్థలు జూన్ ఆఖార్లో పూర్తి చేయాలి సేమ్ ఏంటంటే మన లెఫ్ట్ ఓవర్ సిలబస్ ఉంది కదా అది ఏంటంటే జూన్ ఆఖార్ల కాలం కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా యాభై శాతం మంది విద్యార్థులు మాత్రమే తరగతులకు అనుమతించాలి మిగతా వారిని ఆన్లైన్ లైవ్ తరగతులకు ద్వారా సిలబస్ పూర్తి చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడున్న పాయింట్లు ఏమంటే ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందులో థర్టీ కి ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ మీన్స్ ఏంటంటే డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి వినడం అనమాట మిగతా థర్టీ కి ఏంటంటే ఆన్లైన్ కానీ లైవ్ తరగతులు అయితే పెట్టి సిలబస్ అయితే పూర్తి చేయాలన్నట్టు అనమాట లేదా విద్యార్థుల తరగతి గదులను రెండు సెక్షన్లలో కూడా బోధించవచ్చు అంటే ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ ని థర్టీ గా డివైడ్ చేసేసి రెండు క్లాస్ రూమ్ లో పెట్టి కూడా చెప్పుకోవచ్చు చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ తరగతులను కూడా భౌతిక దూరం పాటిస్తూ జూన్ ఆఖరులో ఆఖరి నాటికి పూర్తి చేయాలి ఏవైతే మనకి ల్యాబ్ ఎగ్జామ్స్ అంటే ల్యాబ్ తరగతులు ఉంటాయి కదా దానికి సంబంధించి అవన్నీ వాళ్ళ కంప్లీట్ చేయాలని చెప్తున్నారు మాక్సిమం ఫస్ట్ ఏంటంటే ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే ఇది వర్తిస్తుందన్నమాట మిగతా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే కనబడట్లేదు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కండక్ట్ చేస్తారు అది జూన్ ఆఖరిలో కల్లా కండక్ట్ చేయాలంట అది కూడా ఏంటంటే ఒకవేళ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే మనకి సోషల్ డిస్టెన్స్ అని ఫాలో అవ్వాలి ఆన్లైన్ లో కండక్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఫైనల్ ఇయర్ థియరీ ప్రాక్టికల్ పరీక్షలు జూలై ఒకటి నుంచి పదిహేను లోపు పూర్తి చేయాలి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో బీటెక్ డిగ్రీ డిప్లొమా వాళ్ళందరికీ ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ లోపు అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి చివరి పరీక్ష ముగిసిన పదిహేను రోజుల్లో ఫలితాలు అనేవి రిలీజ్ చేయాలన్నమాట అంటే మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందో అక్కడ నుంచి పదిహేను రోజుల్లోపే కరెక్షన్స్ అండ్ మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలి అందులో కూడా ఏంటంటే మీకు ఇందులో అనుగుణంగా మూల్యాంకన విధానాలు మార్పు చేసి త్వరితగా ఫలితాలను ఇచ్చేలా చూడాలి ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అందులో చేంజెస్ అనేవి చేసేసి ఈ కరెక్షన్స్ అనేవి ఫాస్ట్ గా చేసేసి చేసేసి ఈ కరెక్షన్స్ అనేవి ఫాస్ట్ గా చేసేసి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలని మనకి ఇక్కడైతే చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇతర సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ వన్ విద్యా సంవత్సరాలు ప్రారంభమయ్యాక ప్రకటిస్తారు మిగతా సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించి ఎవరైతే ఇతర తరగతి ఇతర ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా బీటెక్ లోని అండ్ డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఆ ట్వంటీ ట్వంటీ వన్ అనమాట ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి మనకు కాలేజీ స్టార్ట్ అయినాక ప్రకటిస్తారని ఇక్కడైతే చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ఇయర్ కాకుండా ఇతర సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు వారి అటెండెన్స్ అనుసరించి పై సంవత్సరాలకు అయితే ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ లో మెయిన్ గా ఏదైనా ఇంపార్టెంట్ లైన్ ఉంది అంటే ఇదే అనమాట ఈ లైన్ లో మనకి క్లియర్ గా వినండి ఇతర సంవత్సరాలు అంటే ఇప్పుడు బీటెక్ లోని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఇయర్ డిప్లొమాలో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఎవరైతే ఇతర సంవత్సరాలు చదువుతున్న ఈ విద్యార్థులు వారి అటెండెన్స్ అనుసరించి పై సంవత్సరాలకు ప్రమోట్ చేస్తారు మీన్స్ ఏంటంటే మనకు ప్రమోట్ చేయడానికి అటెండెన్స్ అనేది ముఖ్యం అనమాట మీకు ఫుల్ అటెండెన్స్ ఉంది ఫుల్ అటెండెన్స్ ఉంది అంటే మినిమమ్ యావరేజ్ అటెండెన్స్ ఉన్నా చాలు మీకైతే ఎగ్జామ్స్ అనేవి ప్రమోట్ అవుతాయి అయితే సాక్షి న్యూస్ పేపర్లు అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేశారనమాట ఆ లెక్కలో చూస్తే బీటెక్ డిగ్రీ డిప్లొమా ఎవరైతే ఇతర సంవత్సరాలు స్టూడెంట్స్ ఉంటారు కదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాకుండా వాళ్ళందరికీ ఏంటంటే ప్రమోట్ చేస్తున్నట్టయితే సాక్షి న్యూస్ పేపర్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట అది కూడా ఏంటంటే మన అటెండెన్స్ అనేది చూసుకొని అయితే చేస్తారు అన్నట్టు చెప్తుంది అనమాట మరి ఇది ఏంటంటే మీకు బేసిక్ గా హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం మన ని డైలీ ఫాలో అవుతుందండి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్